ఈ సంగతులైన తర్వాత రాజు అహష్వారోష్ అమోదాతా కుమారుడను అగాకీయుడు ఆమాను కనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమును బట్టి గుమ్మం ఉన్న రాజసేవకులందరూ రాజాజ్ఞసారముగా మోకాలోని ఆమానుకును నమస్కరించి మర్దకై సంగతి వంగకయు నమస్కారం చేయకు ఉండగా రాజు గుమ్మమునకున్న రాజసేవకులు నీవు రాజ్యానుసార ఎందుకు మీరుచున్నావని మర్దకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మర్దకాయ యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని ఆమానుకు తెలిపి ఎలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మర్దకాయ వంగకయు నమస్కరింపకయు ఉండుట ఆమాను చూచినప్పుడు బహుగా కోపగించి మర్దకాయ ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి మర్దకాయ యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వారోష్ యొక్క రాజ్యం అంతంతటా మర్దకాయ స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను. రాజైన అహష్వారోష్ యొక్క ఏలుబడి ఎందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామానుట పూరు అనగా చీటిని దినదనమునకును నెల నెలకును ఆధారు అను 12వ నెల వరకు వేచి వచ్చిరి. అంతటా హామాను అహష్వారోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సమస్థానం అన్నిటి అందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొన వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయవారికి 20,000 మణుగులు వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించమనగా రాజు తన చేతి ఉంగరం తీసి దానిని అమోదాత కుమారుడైన ఆగాగీయుడు ఆమానుకు ఇచ్చి ఆ వెండి నీకు ఎవడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది నీ జనులకు ఆ జనులకు చేయినట్లుగా వారును నీకు అప్పగింపడి ఉన్నాడని రాజు సెలవిచ్చింది. ఈ ఆమానం యూదులకు శత్రు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క రాతగాండ్రు పిలవబడిరి. ఆమాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానం మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానంలోని జనం మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిఫిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వారోషు పేరిట ఆ రాతగాండ్ర చేత తాకీదులు రాయింపబడి రాజు ఉంగరం చేత ముద్రింపబడి ఆధారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమంది బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచేవారి చేత రాజ్య స్థంభస్థానంలో పంపబడిన మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలనని ఆ ఆజ్ఞకు ఒక ప్రతిఫలింపబడినదై ప్రతి సంస్థానంలో ఉన్న సమస్త జనులకు ఏబడిటకు పంపబడిను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళరు. ఆ ఆజ్ఞ శూషను కోటలో ఇయ్యబడిను. దాని విని శూషను పట్టణము కలతబడిను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి.